బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈటెల రాజేందర్ అన్న గారు బీద ప్రజల కోసము ఒక గత రాజకీయంలోకి వచ్చినప్పటి నుండి బీద ప్రజల పోరాటంలో ఉన్నాడు. ఈరోజు బీద ప్రజలందరూ అన్న అన్న ఎంబడే ఉన్నారు. అన్న ఆశ బీద ప్రజల ఆశాజ్యోతి అన్నగారు ఈరోజు రాజకీయంకి ఏదైనాకైనా తెగించి న్యాయాన్ని కోసము ఎదురు తిరిగే అన్నగారు ఈరోజు పార్టీకి సేవ చేసి పార్టీని పెద్ద ఇంత స్థామితంగా ఏర్పాటు చేసిన వాళ్ళ కష్టాలు వాళ్ళ ఆర్జేతాలు ఎన్నో కష్టాలు పడి ఎన్నో రకాలుగా తెలంగాణకు త్యాగాలు చేసి తెలంగాణ మొత్తం తిరిగి తెలంగాణ కోసం తిండి లేక అది లేక పోరాడి ఎంతోమందితో చర్చలు చేసి అది చేసి ఈరోజు సీఎం గారి సగ భాగంలో అన్నగారు పోరాటం చేసిండ్రు. అన్నకు అంత బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు అంత అన్యాయం చేయడం చాలా ఇది దురదృష్టమైన సమాచారం కాబట్టి అటువంటి ఉద్దేశం ఉండొద్దు. ఉంటే జీవితంలో ఎవరికైనా బాగుండదు. అటువంటిది ఏదైనా తట్టుకునే శక్తి అన్నగారికి ఉన్నది కాబట్టి ఈరోజు అన్న ఎంబడి అన్న ఒక తేనె తెట్టేలాక తేనెటీగల్లాక అందరు ఎంబడి అన్న ఎంబడే ఉన్నారు. ఈగల్లాక అన్నకు ఏం కాకుండా వెనకలనే ఉన్నారు కాబట్టి ఈరోజు అన్న ఎంబడి దేనికైనా తయారున్నారు కాబట్టి మేమందరము ప్రజలందరూ అక్కలు చెల్లెలు అన్న తమ్ముళ్ళందరూ ఎంతోమందికి అన్న వచ్చిన ఏ పనైనా అడిగి వాళ్ళకు పనులు చేసించి పంపించిండు. అటువంటి అన్నని ఈరోజు అయినా అందరు బాధపడుతురు కాబట్టి ఇటువంటి సందర్భం ఎప్పుడు రాకూడదు. అన్న ఎంత కష్టపడి ఎంత తెలంగాణ త్యాగం చేసిండు మళ్ళీ తెలంగాణ ప్రజలకు మళ్ళీ సీఎంగా సేవ చేసే అదృష్టం ఉన్నది కాబట్టి అన్న సీఎం అవుతాడు. సీఎంగా చేస్తారు ప్రజలు. అన్న సీఎం సేవలు అందుకుంటారు ప్రజలని కోరుకుంటున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.